వీడి పేరు రాయుడు సార్. స్మగుల్ గుడ్ సప్లై చేస్తూ ఉంటాడు. పేరు మోసిన క్రిమినల్ సార్. వీడు భుజ్బల్ సార్, బీహార్ ఏరియా. వీడు ఖాన్ సార్, చాలా డేంజరస్ క్రిమినల్. వీడు కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ మై బాయ్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. మంచి నటుడు అయ్యా నువ్వు. డేంజరస్ క్రిమినల్స్ తో పాటు 1.5 ఇయర్స్ ఉండి ఆపరేషన్ సక్సెస్ చేశావు. ఎంతైనా మీ గైడెన్సే కదా సార్. జాబ్ లో లైఫ్ రిస్క్ ఉన్నా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది సార్. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ఇట్ అప్ సార్. ఇతను మిస్టర్ ఎక్స్, మన ఇన్ఫార్మర్. మన డిపార్ట్మెంట్ ఇన్ఫార్మర్ అని మన డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదు సార్. బై ద వే మిస్టర్ వేణు సార్, ఈ ఆపరేషన్ తర్వాత ఈ అండర్ వరల్డ్ డాన్స్ నీకోసం వెతుకుతుంటారు. నువ్వు ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు. కొన్నాళ్ళు నువ్వు గోవా వెళ్ళు. ఓకే సార్. సార్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళి అతను లేపేస్తే వెళ్ళని, ట్రై చేయని. వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రై చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ నాకు రావాలి, ఆ ఎవిడెన్స్ తో నేను వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఏంటి సార్ ఇంత సీరియస్ మ్యాటర్ కూడా సీరియల్ మ్యాటర్ లా చెప్తున్నారు? నేను ఎప్పుడు చూసేది సీరియల్స్, బట్ ఐఎమ్ ఆల్వేస్ సీరియస్. ఈ దెబ్బకి వాడి బిజినెస్ లన్నీ క్లోజ్ అయిపోవాలి, లేదా మంగళ్ పాండ్యలు అమీర్ ఖాన్ లాగా ఉరేసుకోవాలి. డైలీ ఎక్సర్సైజ్ చేయడం అవసరమా అన్న నీకు? చాలా అవసరం. ఇంకా టైం పెంచుదాం. దీనివల్ల మెదడు వెన్నుముక్క చాలా అలర్ట్ గా పనిచేస్తాయి. ఎక్సర్సైజ్ లో తేడా వస్తే ఏ పార్ట్ పనిచేయదు కదా. బ్రహ్మకే తెలియకుండా పుట్టిన వాడినిరా. ఏముడి లిస్టులో నా పేరు లేదు. కానీ ఆ కమిషనర్ హిట్ లిస్ట్ లో ఫస్ట్ పేరు మీదే ఉందన్న. రే, ఏ విషయంలోనైనా ఫస్ట్ నేనేనా? నన్ను చూసి చావే భయపడుతుందిరా. అపజయమే ఎరుగని మనకు ఒక సంవత్సరం నుంచి లాస్ వస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందన్న. 1.5 సంవత్సరం నుంచి వాడు మనలోనే ఉండి మనకింతటి నమ్మక ద్రోహం చేస్తాడని అనుకోలేదు. వాడొక పోలీస్ ఇన్ఫార్మర్ అన్న విషయాన్ని మేము కనిపెట్టలేకపోయామన్నా. వాడి వల్ల మనకు వచ్చిన బొక్క 500 బీడీలు కాదురా, 500 కోట్లు. అయినా లాస్ వచ్చింది నాకు. నేను బాధపడాలి గానే మీరెందుకురా బాధపడుతున్నారు? ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలంటే ఒక్కడి వల్లే అవుతుంది. వేర్ ఇస్ మై అడ్వకేట్? అన్నీ వినే ఉంటావు, ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. అన్నా, అయితే ఆ ఇన్ఫార్మర్ని చంపేద్దామా? రాయ్, బాస్ వాడిని వేసేయడానికి వెళ్ళాలి. ఆ న్యూస్ కమిషనర్ చెవిన పడాలి. వాడొచ్చి ఈయన్ని అరెస్ట్ చేయాలి. అదేరా వాడి ప్లాన్. కరెక్ట్ 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 మాస్టర్స్ కరెక్ట్. వాడి గురించి నాకు బాగా తెలుసు. బుల్లెట్స్ అందరికీ గన్స్లో ఉంటాయి, కానీ వాడికి మాత్రం బుర్రలో ఉంటాయి. మన మీదకి బాణం వేసిన వాడిని వదిలేసి బాణం గురించి ఎందుకురా వెతుకుతారు? చంపాల్సింది కమిస్టర్ గారిని. వాడిని ఎందుకు చంపాలి? వాడు చాలా మంచివాడు. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు మంచివాడేంటి? మీ 20 సంవత్సరాల బిజినెస్ని లాస్ చేసిన వాడే బిజినెస్ని ఎలా చేయాలన్న విషయంలో మనకు కొత్త దారి చూపించాడు. ఎలా? వాడి మనిషిని ఇన్ఫార్మర్గా పెట్టి మన బిజినెస్ని లాస్ చేసి వాడు సక్సెస్ అయ్యాడు. అలాగే మన మనుషులను ఒకరిని పోలీస్ని చేసి మన బిజినెస్ని ఎందుకు డెవలప్ చేసుకోకూడదు? అలాగైతే వెంటనే మనలో ఒకరిని సెలెక్ట్ చేసి క్రైమ్ బ్రాంచ్కి పంపించేద్దాం. అక్యూజ్ లిస్ట్లో మీరంతా ఉన్నారు. మీ ఫేస్లు, మీ పేర్లు బాగా తెలుసు. పోలీసులకి తెలివిగా స్పిన్ బౌలింగ్ చేసే ఒక కిలాడీని మనం పట్టుకోవాలి. వాడి ఒంట్లో 420 క్రిమినల్ గ్రూప్ బ్లడ్ ఉండాలి. వాడి పేరు పోలీస్ రికార్డుల్లో ఉండకూడదు. అలాంటి వాడిని పోలీస్ని చేసి క్రైమ్ బ్రాంచ్కి పంపించాలి. టోటల్గా మనకొక ఖతర్నాక్ గాడు కావాలి. ఇప్పుడు టైం ఎంత? 10:30. లండన్ లో దాస్ ఫ్రెష్ అప్.
దాస్గా రారా బయటికి. నేను రానరా, దమ్ముంటే నువ్వే లోపలికి రారా రేయ్. రేయ్ ఇవన్నీ కొట్టి లాక్కరండిరా. అన్నా కరెక్ట్ టైంకి వచ్చావు బయటికి. చూడు చూడకుండానే ద్వారం పెట్టుకుని వచ్చేస్తున్నా. జీవితంలో ప్రశాంతంగా సుఖంగా ఉండే స్థానం ఇది ఒకటేరా? ఇక్కడ కూడా డిస్టర్బ్ చేయాలరా నన్ను మీరు? నేను లేన్ టైం చూసి నా వైన్ షాప్ పలుకుంటావు, దానికి 20,000 లాస్ వచ్చింది, ఎవరు కడతారా? అరే 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 కొంచెం లేట్ అయ్యారా, ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ లేసాను, తీయటం కొంచెం కష్టమే. ఏ ఎటకారంగా ఉందా? మర్యాదగా డబ్బులు కట్టకపోతే నీ కిడ్నీ చంపుతా. ఈ వ్యాపారం ఏదో బాగుంది, నా కిడ్నీ కావాలరా నీకు? దా దా నీకున్నది ఒకటే షాపు, ఇప్పుడు 10 షాపులు, 4 జీపులు, 2 కీపులు, నీ చండాల పొలు రుతుకుడానికి రకరకాల సోపులు, మళ్ళీ ఎవరికి చిల్లులు. కష్టపడి మా డబ్బంతా మీ చేతిలో పోస్తే నువ్వు మమ్మల్ని రౌడీ చేత కొట్టిందో అనుకుంటావరా? మేము దేవుళ్ళం రా, మాకు గుళ్ళు కట్టించి పూజించాలి. ఈ రోజు తప్పించుకున్నాను అనుకోకు, నీ దగ్గర ఏ రోజుకైనా డబ్బులు వసూలు చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.